చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక సత్యమ్మతల్లి ఆలయంలో గ్రామ ప్రజలు, మహిళలు భారీ ఎత్తున జాతరకు తరలివచ్చారు. మహిళలు అమ్మవారికి సారేలు, బోనాలు, అంబళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు ఆర్వి ప్రసాద్ నాయుడు మాట్లాడుతూ, ఈ జాతర ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుందని, దీనికి అనుగుణంగా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు ఈశ్వర్ చౌదరి, వెంకటాద్రిబాబు, చంద్రమౌళి నాయుడు, కళ్యాణ్, రావెళ్ల మోహన్, ఎంపీటీసీ గౌతమి, విద్యాసాగర్, నవీన్, స్థానిక మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అతి వైభవంగా ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతూ ఉంది. భక్తులంతా చుట్టుపక్కల పాకాలయం పరిసర గ్రామాల భక్తులందరూ చాలామంది వచ్చి తమ మొక్కులు చెల్లించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇది సంవత్సరానికి బాగా జనం బాగా పెరిగి ఎక్కువ వైభవంగా జరుగుతున్నది. ఇంకా రాబో సంవత్సరాలలో ఇంకా ఎక్కువగా జరిపేదానికి మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రామం సత్యమ్మగుడి అనాదిగా సుమారు 100 సంవత్సరాల ముందు నుంచి ప్రతిష్ఠింపబడి మా అందరి గ్రామదేవతగా ఆరాధిస్తున్నాము. ఈ గంగమ్మ జాతర కేవలం భక్తుల విరాళాలతోనే జరుపుతున్నాము. భక్తులందరికీ ఈ తల్లి మీద అపారమైన నమ్మకము, భక్తి భావాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఉత్సవం ఇంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నది, ఇందుకు భక్తులందరికీ మా కృతజ్ఞతలు.